అందరికి నమస్తే అండి. ఈ చెట్టు చూసారా, దీన్ని మొక్క అతిబల మొక్క అంటారండి దీన్ని. ఎందుకంటే ఇది దీన్ని వాడితే మనకి అమితమైన బలం ఇస్తుంది మన శరీరానికి, కాబట్టి అతిబల మొక్క అన్నారు దీన్ని. దీని ఆకులు, మన కాయలు, విత్తనాలు, వేళ్ళు అన్నీ చాలా ముఖ్యమే అండి. దీన్ని ఇంకా దువ్వెన బెండ పుత్తూరు బెండ దువ్వెనకాయల చెట్టు అని కూడా అంటారండి దీన్ని. ఈ పొలాల పక్కన ఇళ్ల మధ్యలో బాగుంటాయండి ఇవి, కానీ ఎవరు దీన్ని ఈ మధ్య పట్టుకోవట్లేదు దీన్ని. కానీ చాలా విలువైన మొక్క అండి. ముఖ్యంగా దీని వేరు కడిగి ఆవు పాలలో కనుక మరిగించి పటిక బెల్లం కలిపి తీసుకుంటూ ఉంటే శరీరానికి అమితమైన బలం ఇస్తుంది మనకి, అందుకే అతిబల అన్నారు దీన్ని. ఇంకా ఆకుల కషాయం తీసుకుంటే నడునొప్పి తగ్గిపోతుందండి. ఇంకా దంత సమస్యలకు కూడా ఆకులు కడిగి రసము మన నోట్లో పోసుకుని పుకిలుస్తూ ఉంటే మౌత్ వాష్ లాగా బాగుంటుందండి. మొత్తం దంత సమస్యలు పోతాయండి. అలాగే ఆకుల కషాయము ప్లస్ తేనె రోజు మూడు పిడలు తీసుకుంటే కనుక అతిమూత్ర వ్యాధి తగ్గిపోతుందని చెప్తారండి. అలాగే ఆకుల కషాయం తీసుకుంటూ ఉంటే కనుక మనకి రోజు కంటుచూపు బాగుంటుందండి. అలాగే విత్తనాల పొడితో కనుక టీ లాగా తీసుకుంటే మనకి అతిసారం తగ్గుతుందని చెప్తారండి. ఇది ముఖ్యంగా దీని ఆకులు చూడండి, యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేటరీ అని చెప్తారండి. తర్వాత ఆకుల ముద్ద మరియు ఆవాల నూనె కలిపి తీసుకుంటే కీళ్ళ నొప్పి తగ్గిపోతాయని చెప్తారండి. అలాగే చర్మంపై వాపు కనుక ఉంటే ఆకులు ఉడికించి కడితే ఆ వాపు పైన ఆ వాపు పోతుందని చెప్తారండి. తర్వాత ఏదైనా శరీరంపై గాయాలు పుండ్లు ఉంటాయండి, అవి ఉంటే కనుక ఆకుల ముద్ద పసుపు కలిపి పెడుతూ ఉంటే అవి తగ్గిపోతాయని చెప్తారండి. కనుక ఈ అతిబల మొక్కని అందరూ కూడా పెంచుకొని వాడి చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ.